చెప్పనకుండా నరేంద్ర మోడీ గారు పాలన వల్ల ఒకసారి ఆలోచించుకోవాలి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన 2014 మే 26 నుంచి ఈ ఏడాది దాకా ఈ దేశంలో ఒక్కటంటే ఒక కుంభకోణం లేకుండా ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారతీయ జనతా పార్టీ. దీన్ని మాట్లాడుతుంటే దీన్ని మాట్లాడడం చేత కాదు. కాంగ్రెస్ లో ఆయన ఉన్నాడు, అప్పట్లో ఒకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వేసినప్పుడు మనకి ఇన్ఛార్జ్ గా పనిచేసిండు దిగ్విజయ్ సింగ్ అని. మన ఏదైనా పేపర్ లో మాట్లాడతాడు దిగ్విజయ్ సింగ్, ఏమంటాడు, కాంగ్రెస్ పార్టీ పొరపాటున మళ్ళీ అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370 తీసుకొస్తారంట. ఆర్టికల్ 370 కావాలా ఈ దేశానికి? అప్పుడు ఆర్టికల్ 370 ఇచ్చాట జమ్మూ కాశ్మీర్ ని మళ్ళీ ప్రత్యేకంగా చూస్తాని దిగ్విజయ్ సింగ్ అంటాడు. అసలు నాయకులు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశ హితం కోసం ఏం చేస్తుందో ఒకసారి ఆలోచించాలి. కొద్దిసేపటి క్రితం జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒక ఆమె మెహబూబా ముఫ్తి ఒక మాట మాట్లాడింది. ఆర్టికల్ 370 మీద చర్చ జరుగుతున్నప్పుడు ఇంకొక జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మాట్లాడాడు. ఏమది, ఒక్క మోడీ కాదు 100 మంది మోడీలు వస్తే కూడా ఆర్టికల్ 370 రద్దు కాదు అని చెప్పాడు. అన్న ఎంతమంది మోడీలు ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ఒక్కడే ఉన్నాడా? ఉన్నదా ఆర్టికల్ 370? ఉన్నదా ఆర్టికల్ 370? ఆర్టికల్ 370 రద్దు కావాలని రావుల రవీంద్రనాథ్ రెడ్డి గారు జనసంఘలో పనిచేసిన కాడ నుంచి గోడల మీద రాసిన ఆర్టికల్ 370 రద్దు కావాలని ప్రతి స్వయంసేవకుడి కదా. మనమందరం కష్టపడి నాటి తొలిగా భారతీయ జనసంఘాన్ని స్థాపించి మొట్టమొదటి కేబినెట్ లో జవహర్ లాల్ నెహ్రూ గారు ఇచ్చినటువంటి మంత్రి పదవిని త్యజించి ఒక దేశంలో ఒకటే జెండా ఒకటే రాజ్యాంగం ఒక్కరే ప్రధానమంత్రి ఉండేది తలించాలని కోరుకున్నటువంటి శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి ఫోటోకి మనం దండబెట్టి కార్యక్రమం చేస్తే కాంగ్రెస్ కుక్కలు మరుగుతున్నాయి. ఆర్టికల్ 370 బిడ్డ తాలిబాన్ బగాయించినట్టు బగాయిస్తాం మిమ్మల్ని. ముక్తి మాట్లాడింది, ముక్తి మాట్లాడింది కొద్దిసేపటి క్రితం. 20,000 మంది తాలిబాన్ ఉన్నటువంటి అంటే భుజాల తుపాకీలు వేసుకున్నటువంటి 20,000 మంది తాలిబాన్ అంటే 50,000 మంది ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని ఎట్లా బలాయించిరో ఆర్టికల్ 370 తిరిగి లేకపోతే మేము కూడా అట్లే చేస్తాం జమ్మూ కాశ్మీర్ లో చెప్తుంది. నేను చెప్తా ఉన్నా ఈ గంట నుంచి కాశ్మీర్ తో మాకు ప్రత్యక్షంగా సంబంధం లేకుండా తాలిబాన్ కాదు, ఆఫ్ఘనిస్తాన్ కాదు, పాకిస్తాన్ కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని ఇస్లామిక్ టెర్రరిస్ట్ సంస్థలు ఒక్కటైనా కాశ్మీర్ నుంచి చెప్తా ఉన్నా. మీ 20,000 మంది తాలిబాన్ మొత్తం పాకిస్తాన్ సైన్యాన్ని వెనుకకు తరిమి తరిమి కొట్టిన నాయకుడు నరేంద్ర మోడీ గారు వీటితో జవాబు పత్తంగా అని చెప్పి నీ జాగాలకు వచ్చి నీ ఏరియాలకు వచ్చి నీ శత్రు స్థావరాలు కట్టినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఈ ఉడత ఊపులకు ఎవడు భయపడ్డాడు? ముఫ్తి మహమ్మద్ లో ఇంకెవడ మాట్లాడితే వాడు భయపడ్డాడు? కాశ్మీర్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియా. కాశ్మీర్ వాళ్ళు ఎక్కువ మాట్లాడితే అఖండ భారత్ కోసం ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ భారతదేశంలో ఏం మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతూ ఉన్నారు? 180 ఉన్నటువంటి హిందువుల కోసం మాట్లాడుతున్నట్టు మతం కోసం మాట్లాడుతున్నాం అంటారు. బరాబరి మాట్లాడతాం. మెజారిటీ అంటేనే ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యం అంటేనే మెజారిటీ. ఇది తెలియాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన ప్రజాస్వామ్యం అర్థమే 49 ఓట్లు వచ్చిన వాడు ఓడిపోతాడు, 50 ఓట్లు వచ్చిన వాడు గెలుస్తాడు. అంటే ఏంటి మెజారిటీ ఇస్ లా. ఈ దేశంలో 180% మంది హిందువులు ఉన్నారు. అయినా నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పారు, మొట్టమొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడు సబ్కా సాథ్ సబ్కా వికాస్ అని చెప్పారు. రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత సబ్కా విశ్వాస్ అనేటువంటి పదాన్ని జోడించి ఈ దేశంలో ఉన్నటువంటి మైనార్టీలకు కూడా మీ హక్కులను మేము కాపాడతామని చెప్పినాం. దాని అర్థం భుజం మీద దుబాకీ పెట్టి కాశ్మీర్ విడగొడతాం, తాలిబాన్ల రాజ్యం చేస్తాం, ఇస్లామిక్ సామ్రాజ్యం చేస్తామంటే ఈడెవడు కూర్చొని వినడానికి సిద్ధంగా లేడు. ఒక్కొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త 20,000 మంది అక్కల్ తాలిబాన్ల సమానంగా మీకంటే ఎక్కువ దుబాకులు వెళ్ళాయి, మీకంటే ఎక్కువ నక్సల్ మరి మూమెంట్ నడిచింది, మీకంటే ఎక్కువ విచ్చలవిడిగా తాల్పులు కాల్చిరు, యూనివర్సిటీలలో కాల్చిరు, ఊర్లలో కాల్చిరు, ఏడవరికి అక్కడ కాషాయం జెండా పట్టుకున్న కాల్చిరు. ఎవరైనా భయపడ్డీరా?
భయపడినా తప్పుడేను చేతిలో దుమ్మాకులు పట్టుకొని కాశీ రజని సైన్యం వద్దనే మా అక్క సొంటోళ్ళు షాట్లు చీపీర్లు పట్టి మరణించినటువంటి ఎవరికి భయపడ్డది లేదు, ఆఫ్ఘనిస్తాన్ భయపడ్డది లేదు, తాలిబన్లకు భయపడ్డది లేదు. ప్రజలే సేవకులుగా ప్రజాస్వామ్యం పరిగణించాలని భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థని కాపాడాలని నరేంద్ర మోడీ గారు పనిచేస్తా ఉంటే ఈరోజు ఆడవాళ్ళు తొందరి వాడవాళ్ళు వీడవాడు మరుగుతాడు. 370 తీసుకొస్తాం ఎట్లా తెస్తారు భయ యాడ అడ్రస్ నీకు ఢిల్లీలో అడ్రస్ లేదు, ఢిల్లీలో అడ్రస్ లేదు. దానికి వెళ్ళేవాడ ఎప్పుడు సమరస్తుందో తెలియదు, ఎప్పుడు కోర్టుకోవాలో తెలియదు, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు.